నమస్తే, వెల్కమ్ టు సిటీ 24x7. నేను రవీంద్ర. ఏంటి వెనకాల ఫోటోలో లడ్డూ కావాలా నాయన అని ఉంది అని ఆశ్చర్యపోతున్నారా? జగన్ ఫోటో ఉంది. ఆయన విశాఖకు సంబంధించినటువంటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ. ఏంటి లడ్డూ కావాలా నాయన? ఇక్కడే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. అదేంటంటే, ఆయన విశాఖపట్నంలో ఒక ఏరియాలో స్వీట్ బాక్సులు పంపిణీ చేశారట. అది కూడా ఎవరితో? వాలంటీర్లతో. మరి ఆయన ఏమనుకున్నారో ఏంటో, ఆయనకి కొత్తగా సమన్వయకర్త కూడా బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఉత్సాహంలో ఆయన మరింత రెట్టింపు ఉత్సాహంతో దాదాపు 1 లక్ష వరకు 1/2 కిలో స్వీట్ బాక్సులు కొనేశారట. కొనేసి స్వీట్ బాక్స్ మీద ఫ్యాన్ గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, ముఖ్యంగా ఈయన బొమ్మ కూడా, అంటే పిక్చర్స్ వేసి మొత్తం ఇంక ఇదే పనిగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అసలు వాలంటీర్లు చేయాల్సిన పని ఏంటి? అది పక్కన పెట్టించి ఈయన మంది మార్బలంతో ప్రతి ఇంటికి వెళ్ళి స్వీట్ బాక్స్, దసరా దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఆ స్వీట్ బాక్సులు ఇచ్చారట. మాకెందుకు ఇస్తున్నారు సార్ అని అడిగారట కొంతమంది. లడ్డూ కావాలా వద్దా అన్న టైప్లో ఈయన మాట్లాడుతూ, అంటే రానున్న ఎన్నికలకి ఇప్పుడే ప్రసన్నం చేసుకోవడానికి ఇదంతానా అని అక్కడ స్థానికంగా రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. ప్రజలైతే ఏంటి అయోమయ పరిస్థితి ఉంది. ఈ బాక్స్ ఇచ్చిన బాక్సు స్వీట్లు మంచివేనా, తినొచ్చా, లేకపోతే కల్తీయా, ఏంటి అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో కొంతమంది, అంటే ఉంటారు కదా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవారు, తెలుగుదేశం పార్టీ, అలాగే ముఖ్యంగా జనసేన. పాపం పార్టీలకు అతీతంగానే అందరికీ స్వీట్ బాక్సులు పంపిణీ కార్యక్రమం చేశారట ఎంవివి సత్యనారాయణ. ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో హాట్ టాపిక్గా మారింది. ఏంటి ఏదన్నా ఇస్తే గిఫ్ట్ ఇస్తారు కానీ స్వీట్ బాక్సులు ఇవ్వటం ఏంటి నియోజకవర్గ ప్రజలకి? అది కూడా వాలంటీర్లతో. మేము చెయ్యం మరో మాకు ఇబ్బంది అవుద్దని చెప్పినా కూడా నేనున్నానుగా, నేను చూసుకుంటా మీ బాధ్యత, మీకేం కాదు, ఈ స్వీట్ బాక్సులు పట్టుకొని పదండి అంటున్నారండి. ఇప్పుడు అంతా అదే చర్చ.